నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గంపా నాగేశ్వరరావు, సైకలిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఇప్పుడు రాబోతున్నవి ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, టెన్త్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్సే. పిల్లలకి ఎంత టెన్షన్ నాకు తెలియదు, పేరెంట్స్ మాత్రం ఫుల్ టెన్షనే. దీని నుంచి ఎలా బయటపడాలి, ఏం చేయాలి, పిల్లలను మనం ఏ రకంగా తయారు చేయవచ్చు, అంటే తయారు చేయడం అంటే మ్యానుఫ్యాక్చర్ కాదు, ఈ సంసిద్ధులు చేస్తే ఎగ్జామ్స్ కోసము, వాళ్ళని ఎలా టెన్షన్ నుంచి తీసేయవచ్చు, స్ట్రెస్ నుంచి ఎలా బయటపడేయచ్చు, ఈ 1 మంత్లోనే 15 రోజుల లోపల 20 డేస్లో ఎలా ప్రిపేర్ కావాలి, ఎటువంటి భోజనం పెట్టాలి, ఎటువంటి ఆహారం ఇవ్వాలి, ఎటువంటి టైం స్పెండ్ చేయాలి, వాళ్ళని ఎలా కంపేర్ చేయకుండా ఎలా చూసుకోవాలి, ఏం చదివించాలి, ఎప్పుడు నిద్రలేవ్వాలి, ఎప్పుడు పడుకోవాలి, ఇలాంటివన్నీ కొన్ని మంచి విషయాలను 18th-18th తారీఖు ఈ నెల మీకు ఒక ఆన్లైన్లో ఒక ఫ్రీ క్లాస్ ఉంటుంది. వీలుంటే తప్పకుండా అటెండ్ కండి. పిల్లలు మిస్ అయిన పేరెంట్స్ మాత్రం మిస్ కావద్దు, ఎందుకంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక ఫౌండేషన్ అండి. ఇంటర్ తర్వాత లైఫ్ ఎంతో మారిపోతుంటుంది, రకరకాల కోర్సులు ఉంటాయి. ఒకవేళ మనము ఇంజనీరింగ్ బెస్టా, లేదా మెడికల్ బెస్టా, లేదా సివిల్ సర్వీసెస్లో ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది, అది 10th నుంచి ప్రిపేర్ కావచ్చా, ఇంటర్ నుంచి ప్రిపేర్ కావచ్చా, ఏం చేయొచ్చు, ఇలాంటి అన్ని విషయాలు కూడా మీకు. ఎందుకంటే ఒకసారి మనము సివిల్ సర్వీసెస్ కనుక ప్రిపేర్ అయినకోండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీ అయిపోతుంది. ఇంకా గ్రూప్ 1, గ్రూప్2, అన్ని గ్రూప్ 3 అన్నీ వచ్చేస్తాయి. అదే రకంగా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎలా పాస్ కావాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు కొన్ని 10th తర్వాత ఏమున్నాయి, ఇంటర్ తర్వాత ఏమున్నాయి, ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి. ఎందుకంటే నా స్టూడెంట్స్ చాలా గొప్పవాళ్ళైనారండి, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, టాప్ మోస్ట్ అయ్యారు, ఎంతోమంది అమెరికాలో, ఆస్ట్రేలియాలో బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు అయ్యారు టాప్ అంటే, కొన్ని నేను చెప్పిన ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యే కొన్ని విషయాలు వాళ్ళు ఫాలో చేస్తున్నారు. మరి అటువంటి విషయాలన్నీ నేను మీ అందరితో షేర్ చేసుకోవడానికి, ఎగ్జామ్స్ ముందు షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్. కింద ఒక లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేయండి, మీరు జాయిన్ కండి. మీరు ఆటోమేటిక్గా ఆ రోజు లింక్ వస్తుంది, జూమ్ లింక్ వస్తుంది, క్వశ్చన్లు కూడా అడగొచ్చండి. నేను చెప్పిన తర్వాత క్వశ్చన్లు అడగవచ్చు. దాని తర్వాత మీ సంపద ఏం తెలుసా అండి, మీ సంపద ఆస్తులు బిల్డింగ్లు బంగారము కాదు, మీ పిల్లే మీ ఆస్తి. మీరు రేపు తల ఎత్తుకోవాలంటే మీ పిల్లల్ని ఒక ప్రయోజకులుగా తయారు చేయాలి. అటువంటి ఎలా చేయాలో పేరెంటింగ్ టిప్స్ కూడా కొన్ని చెప్పడానికి వస్తాను. సో ఫ్రెండ్స్, విల్ మీట్ యూ ఆన్ 18th మార్నింగ్ బై ఆన్లైన్. యువర్ గంపా నాగేశ్వరరావు, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. థ్యాంక్ యూ.